అమ్మమ్మ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కదా, ఎక్కడికి వెళ్ళలేదా? వెళ్ళలేదు నాన్న. ఈ అంతర్జాతీయ యోగా డే అనేది మన ప్రధానమంత్రి గారు ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు, మంచిదే. కాకపోతే దాన్ని యోగా అనగానే ఏదో ఆసనాలనే అనుకుంటున్నారు. యోగా అంటే కలయిక అని అర్థం. దేనితో కలయిక? ఆ మహాప్రాణంతో మన ప్రాణం కలయిక. దానిని మర్చిపోయాం మనం. ఇప్పుడు హిందుత్వం అంటే ఏమంటున్నారు, జీవన విధానం అని కదా చెప్తున్నారు. ఆ జీవన విధానాన్ని అసలు మనకి మర్చిపోయి ప్రణిగట్టుకుని యోగా చేయటం అనే దాంట్లో అర్థమే ఉంది? అర్థమవుతుందా? మన జీవన విధానంలో మనం ఆచరించాల్సినటువంటి విషయాలు మనం మర్చిపోతున్నాం. పనిగట్టుకుని యోగా సెంటర్కి వెళ్ళి యోగా నేర్చుకుంటున్నారు. దాంతో ఏం జరుగుతుంది మనకి? యోగా ధ్యానము. సరే, యోగా చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, కూర్చుంటున్నావు. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు రకరకాల అనుభూతులు ఏవో వచ్చేసినాయి అని చెప్తున్నావు. వచ్చిన అనుభూతులతో నువ్వేం చేస్తున్నావు? మన యోగా అనేటటువంటిది భాగవత మార్గంలో జీవించడం అనేది రెండు రైలు పట్టాలు లాంటివి. మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పేవారు వీటి గురించి. ధ్యానం చేస్తున్నప్పుడు నీకు గొప్ప అనుభూతి కలిగింది, కానీ అనుభూతితో ఏం చేయగలుగుతున్నావు? భాగవత మార్గంలో పురాణ పురుషుల యొక్క గాథలను వింటూ ఉన్నప్పుడు ఈ అనుభవం అక్కడికి వస్తుంది మనకి. ఆ అనుభవంతో పురాణ పురుషులు ఎలా జీవించారు వాళ్ళు, అలా జీవించడానికి దోహదపడుతుంది. మనం దేనికి దానికి వేరుగా చూసుకుంటున్నాం, దేనికి దానికి విడివిడిగా చూసుకుని ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు నువ్వు చూడు, అసలు మన జీవన విధానంలోనే ఈ యోగా ఆసనాలని చెప్తున్నారే, అవన్నీ మన విధానంలోనే మిళితమై ఉన్నాయి. పల్లెటూరుకి వెళ్ళి చూడు, చిన్నప్పుడు మేము బావిలో నీళ్లు తోడే దగ్గర నుంచి, చీపురుతో వంగి ఊడ్చే దగ్గర నుంచి, కవ్వంతో మజ్జిగ చేసే దగ్గర నుంచి, వంగి ముగ్గులు పెట్టే దగ్గర నుంచి, చాటతో పెయ్యం చెరిగే దగ్గర నుంచి, ఇసురు రాయితో పిండి విసిరే దగ్గర నుంచి, అన్నింటిలోనూ నీకు యోగా ప్రక్రియ ఉంది. ఇప్పుడు చూడు, పనిగట్టుకుని ఎవరికైనా ఏదైనా భుజం నొప్పి వస్తే నాకేమన్నా వచ్చి ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు. అసలు ఈ ఫిజియోథెరపీ అనేది అసలు మనకు ఎప్పుడు తెలియదు, ఇప్పుడు కొత్తగా వింటున్నాం. మంచిదే, ఎందుకంటే ఆ జీవన విధానాన్ని ఎప్పుడైతే మనం వదిలేసామో, ఆధునిక కాలంలో మనం మన శరీరానికి పని చెప్పడం లేదు, అన్ని మెషిన్స్ పని చేస్తున్నాయి. అందుకని మన అనారోగ్యం పాలే పనిగట్టుకుని యోగా సెంటర్లకు వెళ్ళి మళ్ళీ యోగాసనాలతో మళ్ళీ ఆరోగ్యం అయితే వస్తుందని మనం భ్రమపడుతున్నాం. ఇది తప్పని నేను అనడం లేదు సుమా. ఈ రకరకాల పద్ధతులు రకరకాల మనుషులు చెప్పడం వల్ల ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒక గందరగోళ పరిస్థితుల్లో పడిపోతున్నాయి. ఒకరు ఒక రకమైన ధ్యానం గురించి చెప్తారు, ఇంకొకరు ఒక ధ్యానం గురించి చెప్తారు. ఇన్ని ధ్యానం, అసలు నీ పని మీద ధ్యాస పడడమే ధ్యానం. సైమల్టేనియస్ కాన్షియస్ ఇన్ ఆల్ ప్లేన్స్, అదే సమాధి స్థితి అన్నారు. అందుకని మనం అన్నింటి వైపు కూడా మనసును సారించి గనక మనం పనిచేసి ధ్యాస పెడితే దానికన్నా మించిన యోగం ఏముంది నాన్న? మన భరతఖండం భోగ భూమి కాదు నాన్న, యోగ భూమి. ఎప్పుడు యోగంతోనే జీవించారు మన పూర్వీకులు, గోచీ కట్టుకుని చిన్న గుడిసెలో ఉండి జీవించారు. అందుకనే పాల్ బ్రంటన్ భారతదేశానికి రావాలనుకున్నప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఆయనకి నువ్వు భారతదేశాన్ని చూడాలనుకుంటే ఏదో హైదరాబాదు, భాగ్యనగరం, కలకత్తా, బొంబాయి, ఢిల్లీలో కాదు, యోగుల యొక్క కుటీరాలకు వెళితే నీకు అర్థం అవుతుంది భారతదేశం అంటే ఏమిటో అంటాడు. అలాంటి యోగ జీవితాన్ని జీవించినటువంటి జీవితాలు మనవి, ఎందుకంటే మన ఋషుల సంతానం కాబట్టి. ఇప్పుడు మనం చెప్తున్న యోగాకి, అసలు యోగాకి హస్తి మసకాంతరంత తేడా ఉంది నాన్న. కాబట్టి మన జీవితంలో మనం చేసే ప్రతి పని యోగానే. అది వదిలేసి ఇంకో దానికి పరిగెడితే సిద్ధించేది ఏమీ ఉండదు. ఇవన్నీ కాలక్షేపానికి, ఏదో 10 మందిని ఆ విధంగా భ్రమలో పెట్టి కాస్త డబ్బులు దండుకోవడానికి పనికి వస్తాయేమో గాని, నా అనుభవంలో అయితే నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి పరిశీలిస్తున్నటువంటి చాలా మంది జీవితాలు చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా యోగ జీవితాన్ని అనుభవించారు, త్యాగాలతోనే జీవించారు, 10 మందికి పంచిపెట్టారు. వాళ్ళు చాలా మినిమం కోరికలతో తృప్తిగా జీవించి వెళ్ళారు. అదే నిజమైనటువంటి యోగ జీవితం.